నేనైతే కరీంనగర్ హైవే షామీర్పేట్ లేక్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నియర్ బై హెచ్ఎండిఏ అండ్ రేరా ఎప్రోల్ అయిన 53 ఎకరాస్ వెంచర్ ఉంది. సో ఈ వెంచర్కి నియర్ బై చాలా ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సో నేనైతే వెంచర్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాను, మీరు కూడా మిస్ అవ్వకండి. సో నాతో పాటు ఫాలో అయిపోండి, వెంచర్ని విజిట్ చేసేద్దాం. వెంచర్ని విజిట్ చేయడానికి వచ్చేస్తానని నేనైతే వెంచర్ని విజిట్ చేయడానికి వచ్చేసాను. హెచ్ఎండిఏ అండ్ రేరా ఎప్రోల్ కలిగిన 53 ఎకరాస్ హైవే ఫేసింగ్లోనే ఉంది. సో చాలా డీటెయిల్స్ నాకైతే తెలుసుకోవాలని ఉంది, మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? సో నాతో పాటు లోపలికి వచ్చేసేయండి, చాలా డీటెయిల్స్ తెలిసేసుకుందాం. చూసారా ఇక్కడైతే మన వెంచర్ ప్లాన్ ఉంది. సో మీరు కూడా అలాగే చూసేసేయండి. ఇక్కడైతే 150 స్క్వేర్ యార్డ్స్, 165 స్క్వేర్ యార్డ్స్ అండ్ 244 స్క్వేర్ యార్డ్స్ కూడా ఉంది. అంటే స్టార్టింగ్ ఇనీషియల్గా 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. రెడీ టు ఆక్యుపై అన్నట్టు వెంచర్ మాత్రం చాలా రెడీగా ఉంది. మనం ఇక్కడికి వచ్చి చాలా చక్కగా రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ హ్యాపీగా కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి సపరేట్గా 150 స్క్వేర్ యార్డ్స్ అండ్ 165 అండ్ 244 స్క్వేర్ యార్డ్స్ కూడా ఉంది. మనకి అలానూ చాలా అనుకుంటూ ఉంటాం కదా, లైక్ ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ పాయింట్ తీసుకుంటే కింద షాపింగ్ కాంప్లెక్స్ కూడా మనం చేసుకోవచ్చని. సో అలా షాపింగ్ కాంప్లెక్స్ చేసుకోవడానికి కూడా 240 స్క్వేర్ యార్డ్స్ కూడా రెడీ టు ఆక్యుపైడ్ ఉంది ఈ వెంచర్లో. సో మీరు మాత్రం మిస్ అవ్వకండి, రెడీగా విల్లా ప్లాట్ కట్టేసుకోవాలనుకుంటున్నారా, షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసుకోవాలనుకుంటున్నారా? సో మరి ఇక్కడ మనకి దగ్గరలోనే వెంచర్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా ఇక్కడికి వచ్చేసేయండి. లోపలికి వచ్చేస్తున్నాను, చాలా డీటెయిల్స్ తెలుసుకోవాలి అని చెప్పి. సో చాలా డీటెయిల్స్ తెలుసుకోవడానికి అయితే మాత్రం నేను వెంచర్ దగ్గరికి వచ్చాను. నాకు వెంచర్ అయితే చాలా నచ్చిందబ్బా, చాలా ప్లెజెంట్గా ఉంది, అర్బన్ ఫారెస్ట్ ఉంది నియర్ బై, సీసీ రోడ్స్ అయితే మాత్రం చాలా చాలా నాకు నచ్చింది. సో నేనైతే ఈ ల్యాండ్ని మిస్ అవ్వాలని ఎక్కడ నేను అనుకోవట్లేదు. సో డీటెయిల్స్ గురించి మాత్రం శివరెడ్డి గారు నాతో చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో మాట్లాడేదా. హాయ్ శివరెడ్డి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సార్ నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రెడీ టు మూవ్ అన్నట్టు నాకు అనిపించింది లోపలికి రాగానే. సో సీసీ రోడ్ కానివ్వచ్చు, ఎవ్రీథింగ్, అంటే వాటర్ ట్యాంక్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోవచ్చింది అండ్ ల్యాండ్ కూడా చాలా స్పేషియస్గా చాలా చాలా బాగుంది. సో ఫస్ట్ మీ వెంచర్ హైలైట్స్ ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది సార్. ఇది ఓవరాల్గా ఒక 53 ఎకర్స్ ఆఫ్ వెంచర్ అండి. టోటల్గా మోర్ దాన్ 754 ప్లాట్స్ వచ్చాయి మనకి ఇందులో. 754 అండ్ హ్యూజ్ గేటెడ్ కమ్యూనిటీ ఐ వుడ్ సే. ప్లాట్ సైజెస్ వచ్చేసేటప్పటికి 150, 165, 244 సైజెస్ ఉన్నాయి, జనరల్ సైజెస్. అలాగే కార్నర్ ప్లాట్స్ కొద్దిగా పెద్దవి ఉన్నాయి. ఇప్పుడు మీరు డెవలప్మెంట్స్ ఆల్రెడీ చూసినట్టయితే మీరే అన్నారు ఇందాక ఆల్రెడీ, ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్స్ కావచ్చు లేదంటే మన సిసి రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విత్ ఇన్ 3-4 మంత్స్ లో ఆల్రెడీ మనకి కంప్లీట్ చేసి ఫైనల్ ఎల్పీ నెంబర్ కూడా ఇస్తున్నామండి. మనకి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎల్పీ నెంబర్ వచ్చి ఉన్నది,
అలాగే రేరా అప్రూవ్డ్ అంటే రెడీ టు మూవ్ ఇన్ విత్ ఇన్ 3-4 మంత్స్ లో మనం డైరెక్ట్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటే మనం చక్కగా ఉగాదికి హ్యాపీగా కొత్త బ్రహ్మాండంగా నూతన గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకోవచ్చు. సో అంటే 150 నుంచి స్టార్ట్ అయింది. అవును, 150, 165, 244. సూపర్ సార్. అంటే మాకు కూడా తెలిసింది ఏంటంటే మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా చాలా హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయని కూడా తెలిసింది. 100%. సో అలాంటి వాళ్ళకి ఇంత మంచి అవకాశాన్ని ఇస్తున్నందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ హైలైట్స్ ఏంటి సార్? అంటే బేసిక్గా చాలా మంది అనుకుంటుంటారు కదా, నేను ఈ ప్లాట్ తీసుకోవాలంటే ఎక్స్పెషల్లీ ఇవన్నీ ఉన్నాయా లేదా, సిటీలో ఉన్న ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ ఉందా లేదా అని చెప్పి ఫస్ట్ చూస్తూ ఉంటాం కదా. సో అలా ఇక్కడ హైలైట్స్ ఏంటి? మనం ఇనిషియల్ గా ఇంటర్నల్ గా చూద్దాం అండి. ఇప్పుడు జనరల్ గా యాజ్ ఒక కస్టమర్ గా మీకు కన్సర్న్ ఉంటుంది అంటే ఇటు ఈ దగ్గరలో తీసుకోవాలంటే మనకి మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అనేది. దాంట్లో మనం చూసినట్టయితే ఇప్పుడు హెచ్ఎండి నామ్స్ ప్రకారమే, ఇప్పుడు మీరు ఒక హెచ్ఎండి ప్రకారం కనుక ఒక వెంచర్ ని తీసుకుంటేనే ఒక కాన్ఫిడెన్స్, మీకు రేరా ఉందంటే అది కాన్ఫిడెన్స్ డబుల్ అయినట్టు. సో ఆ పర్మిషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. దాని ప్రకారమే మనకి సిసి రోడ్స్ కావచ్చు, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కావచ్చు, తర్వాత ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా క్లబ్ హౌస్ ఎక్స్క్లూజివ్గా మనం 25,000 square feet G+1 క్లబ్ హౌస్ ఇస్తున్నాం అండ్ ఓపెన్ స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తున్నాం. అండ్ ఈ పర్టికులర్ ఏరియాలో మీరు చూసినట్టయితే మేజర్ పార్క్ కూడా ఇస్తున్నాం మనం. ఇదంతా పార్క్ కూడా పార్క్ ఏరియా అండి, టోటల్ గా పార్క్. అంటే పిల్లలకి పార్కింగ్ ఉంది, అంటే సైక్లింగ్ స్పేషియస్ ఉంది. అవును. అండ్ చిల్డ్రన్స్ కి కూడా ఆడుకోవడానికి మెయిన్ కావాల్సింది అదే ఫస్ట్. బయటకు పంపించలేరు పేరెంట్స్. ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా మీరు ఈవెన్ బటర్ఫ్లై ఎలక్ట్రికల్ పోల్స్ చూడొచ్చు, ఇవన్నీ కూడా మనకి ఫెసిలిటీస్ ఇంటర్నల్ గా ఉన్నాయి. అండ్ ఎక్స్టర్నల్ గా చూసినట్టయితే మీరు వచ్చేటప్పుడు గమనించే ఉంటారు, జస్ట్ కరీంనగర్ హైవేని ఆనుకుని డైరెక్ట్ గా మీరు ఎంటర్ అయ్యారు. రోడ్ ఫేసింగ్, హైవే ఫేసింగ్, దట్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్. ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా మనకి ఈ రోజు కనెక్టివిటీ అనేది మోర్ ఇంపార్టెంట్ థింగ్. వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఇక్కడ ఉన్న వాతావరణం. మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఇటు చుట్టుపక్కల చూసినట్టయితే ఆ గ్రీన్ బెల్ట్ ఏదైతే ఉందో అది అర్బన్ ఫారెస్ట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ఫారెస్ట్ జోన్. సో బేసికల్గా అటువంటి ఏరియాలో మనం ఇన్ జనరల్గా ఇది కన్స్ట్రక్షన్ అనేది ఎలా చేయరు, కానీ మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్కి ఎలా తగ్గట్టుగా మనం ఆర్1 జోన్లకి కన్వర్ట్ చేసుకున్నాం విత్ ప్రాపర్ పర్మిషన్స్. ఇక్కడ మనం ఒక విల్లా కట్టుకున్నాం, ఒక వీకెండ్ హోమ్ కావచ్చు, లేదంటే ఒక రిటైర్మెంట్ హోమ్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీతో ఉండాలనుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదే వాతావరణం నెక్స్ట్ 10-15 ఇయర్స్ వరకు కూడా మనకి ఎటువంటి కన్వర్షన్ అయ్యే అవకాశం లేదు కాబట్టి మనకి మంచి ఇదే వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం అనేది రిటైన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. త్వరలోనే మార్చికల్లా అన్ని ఓపెనింగ్స్ అయిపోవాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు వెంచర్ అయితే చాలా బాగా నచ్చింది సార్. అండ్ హైలైట్స్ కానివ్వచ్చు, అడ్వాంటేజ్ కానివ్వచ్చు, చాలా చాలా బాగుంది. అండ్ అంటే ఇంత హైవే ఫేసింగ్ కూడా అంత తక్కువ అంటే మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారని విన్నాను. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి మాకు రిపీటెడ్ కస్టమర్స్ అండ్ న్యూ బయర్స్ ఎక్కువ ఉంటారండి. మార్కెట్లో కూడా ఎంక్వైరీ చేసుకుంటే కూడా వేరే వాళ్ళ కంటే కూడా మా కాంపిటీటర్స్ కంటే కూడా మేము తక్కువ ప్రైజే కోట్ చేసి అమ్ముతాం. సో కస్టమర్స్ రెప్యుటేషన్స్ అండ్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి అన్ని ప్లాట్ సైజెస్ కూడా ఎకనామికల్గా 150 square yards, 165 square yards, 244 square yards ఇవి ప్లాన్ చేసాం. సో మా ప్రాజెక్ట్ హైలైట్స్ అంటే మీకు మేము గేటెడ్ గవర్నమెంట్ ఇది లగ్జరీ విల్లా ప్లాట్స్ అనే కాన్సెప్ట్ తోటి 53 acres ఇచ్చామండి. సో ఓవర్ హెడ్ ట్యాంక్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ మీకు క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా స్టార్ట్ చేస్తాము, డ్రైనేజ్ అయిపోయింది, వాటర్ లైన్. సో ఆల్ అమ్యూనిటీస్తో ఇచ్చే హెచ్ఎండిఏ విత్ రేర్ అప్రూవ్డ్ సైట్ అండి. చాలా తక్కువ ఉంటాయి ఇట్లాంటి ప్రాజెక్ట్స్, అందులో హైవే ఫేసింగ్ కనుక చాలా డిమాండ్గా తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ జినోమ్ వ్యాలీ ఎంప్లాయీస్ కూడా దగ్గర 300 members వరకు ఎన్ఆర్ఐస్ వీళ్ళు డాక్టర్స్ ఎక్కువ కొనుక్కున్నారు. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ 754 plots ఉన్నాయండి. ఆల్రెడీ మేము 300 and change అమ్మాము. హైవే ఫేసింగ్ అనగా ఒక అడ్వాంటేజ్ అండి, కస్టమర్స్ కూడా బాగా లైక్ చేస్తున్నారు, ప్లస్ మన క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని చాలా బాగుంటుంది. మీకు అంటే మనుషులకి ఎలాంటి ప్లేసెస్ కావాలి, విల్లాస్ ఎలా ఉండాలి, ఎలాంటి అడ్వాంటేజెస్ ఇవ్వాలి, ఎలాంటి హైలైట్స్ ఉండాలి అనేది మీరు పల్స్ తెలుసుకున్నారు. ఏ కస్టమర్ అయినా కానీ కూడా ఫస్ట్ ఒక అప్రిషియేషన్ అనేది చూస్తారు.
వాళ్ళ హార్డ్ అయిన మనీ మన దగ్గర పెట్టినప్పుడు మినిమం 20-30% అప్రిషియేషన్లో ఉండాలనేది మేము కోరుకుంటాం మన కంపెనీ. సో కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ అన్ని సిటీ అవుట్స్కర్ట్స్లో లోపలికి వెళ్తే అది ఇన్వెస్ట్మెంట్. ఈ రోజు అనేది అందరూ ల్యాండ్ మీద ఎందుకు పెడుతున్నారంటే ఆల్మోస్ట్ ఆల్ 20-30% అప్రిషియేషన్ అవుతుంది ల్యాండ్ పైన గమనిస్తే. సో ఇలాంటి ప్రైమ్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇదే ఉందనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ నెక్స్ట్ ఇయర్కి మీకు ఆల్మోస్ట్ ఆల్ 30% పెరుగుతుంది. ఒక 2-3 ఇయర్స్లో మీకు మినిమం డబుల్ అయిపోతుంది మన ప్రాజెక్ట్. సో అందులో మీకు జస్ట్ ఇంకొక 3-4 మంత్స్లో హౌసింగ్ కూడా రెడీగా అవుతున్నారు కనుక కస్టమర్స్ దీంట్లో కొనుక్కున్న వాళ్ళు కూడా 40% కన్స్ట్రక్టింగ్ ఆన్ దర్ ఓన్. సో అది ఒక అడ్వాంటేజ్ ఇచ్చాం. వాళ్ళు ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మన అవకాశం ఇచ్చాం అందుకు, వాళ్ళకి నచ్చినట్టుగా కట్. ఇప్పుడు గెటెడ్ కమ్యూనిటీలో అన్ని సిమిలర్గా అదే హౌసెస్ కనపడుతున్నాయి. సో వాళ్ళు కూడా ఏంటంటే ఒక్కొక్క ఎలివేషన్ డిఫరెంట్గా ఉండాలి, ఒక కాన్సెప్ట్గా డిఫరెంట్గా ఉండాలనే ఆలోచనతో కొంతమంది మేమే కట్టుకోవాలనే అవకాశం వాళ్ళకి ఇస్తాం. యాజ్ ఎ బిల్డర్గా మేము కడితేనే మాకు అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ కస్టమర్స్ కూడా ఒక ప్రిఫరెన్స్గా వాళ్ళ డ్రీమ్ హౌస్ అనేది ఉంటుంది, వాళ్ళకు ఎలివేటెడ్ ఎలివేషన్ కానీ ప్లాన్స్ కానీ డిఫరెంట్గా ఉండాలని కొంతమంది కోరుకుంటారు. సో అలా అని కూడా ఈ అవకాశం కూడా కస్టమర్స్కి ఇచ్చాం, వాళ్ళ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ విజయ్ సార్, అండ్ ఇలానే ఇంకా మంచి విల్లర్స్ వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఉగాది కల్లా అన్ని ఓపెన్ అప్ అయిపోవాలని కోరుకుంటున్నాం. అవునండి, మేము జనవరి ఎండింగ్ కల్లా ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోతాయి అండి. సో 1 మంత్ 38 అని కూడా ఎన్ఓసి వస్తుంది, ఫైనల్ ఎన్ఓసి వస్తే మనము ఉగాది నుంచి కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోతాం. సో నేను 1 మంత్ గ్రేస్ పీరియడ్ చెప్పాను. ఆల్ ది వెరీ బెస్ట్ సార్, థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యూ. సేమ్ టు యూ అండి. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. సో చూసారు కదా, నేనైతే చెప్పానా లోపల చాలా డీటెయిల్స్ తెలుసుకుందామని. నాకైతే డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత నాకు ఈ లేఅవుట్ ని వదిలే ప్రసక్తే లేదబ్బా. బికాస్ ఎందుకంటే లైట్స్ కానివ్వచ్చు, లేదు అంటే చిల్డ్రన్స్ కోసం పార్క్ ఎక్స్పెషల్లీ కానివ్వచ్చు, అండ్ డ్రైనేజ్ కోసం, అండ్ వాటర్ ట్యాంక్, అండ్ సీసీ రోడ్స్, ఎవ్రీథింగ్ కూడా ఎంత బాగుంది అంటే చాలా బాగుంది. అండ్ ఎక్స్పెషల్లీ ఫస్ట్ ఏంటంటే అర్బన్ ఫారెస్ట్ కూడా ఇక్కడే ఉంది, అండ్ మోర్ ఎవర్ చాలా ప్లెజెంట్ అండ్ పొల్యూషన్ కూడా లేకుండా ఉన్న ఏరియా అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి కూడా చూసారా, విజయ్ కుమార్ గారు ఆల్రెడీ చెప్పారు మేము ఏంటంటే ప్లాట్స్ మేము ఇస్తున్నాము బట్ కన్స్ట్రక్షన్ అనేది వాళ్ళకి నచ్చే విధంగా కూడా కట్టుకోవచ్చు అనేది. నాకు తెలిసి ఎక్కడ ఏ లేఅవుట్స్లో ఇలాంటి బంపర్ ఆఫర్ అయితే లేదు. సో ఇలాంటి లేఅవుట్ని అయితే మీరు మిస్ కాకండి. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ హౌస్ చేసుకోవాలి అని కోరుకుంటుంది కాబట్టి, సో అలాంటి డ్రీమ్ హౌస్ అనేది మనం ఈ వెంచర్లో చాలా హ్యాపీగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని అప్రోచ్ అయ్యి చాలా చక్కగా మీకు కావాల్సిన ప్లాట్ని చాలా తొందరగా బుక్ చేసేసుకోండి. సో డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ అండ్ నైస్ టాకింగ్ టు యూ.